hi welcome to your tv గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు అన్ని జిల్లాల్లోనూ నేతల మధ్య విభేదాలు అగ్ర నేతలకు తలనొప్పిగా మారాయి ఇక తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఇలాకాలోనూ తెరాసలోనూ లుకలుకలు బయటపడుతున్నాయి సొంత పార్టీకి చెందిన అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణపై మంత్రి కేటీఆర్ కు సమాచారం లేకుండానే అవిశ్వాసం పెట్టడం ఈ వివాదం సద్దుమణిగి అవిశ్వాసం వీగిందో లేదో వెంటనే సిరిసిల్ల మున్సిపల్ రాజకీయాలు ముదిరి పాకాన పడింది ఇక సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కళా చక్రపానికి వ్యతిరేకంగా ఏకంగా ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై అలాగే వరుసగా జరుగుతున్న పరిణామాలపై చర్చించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంతమంది డబ్బులు వసూలు చేస్తే వారి నుంచి డబ్బులు వాపస్ ఇప్పించి కౌన్సిల్ మొత్తం తప్పు చేసినట్లు అందరినీ బద్నాం చేయడమే కాకుండా తమని దోషులుగా చూశారని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం దీనికి తోడు చైర్మన్ కళాభర్త టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కౌన్సిల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌన్సిలర్లకు గౌరవం ఇవ్వటం లేదంటూ ఆరోపించారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కోసం ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లతో కాంట్రాక్టు పనులు పొదుపు సంఘానికి ఇవ్వటానికి తీర్మానంలో పెట్టడంతో ఈ వివాదం మొదలైనట్లు సమాచారం జూలై మాసంలో ఈ కాంట్రాక్టు కాల వ్యవధి ముగుస్తూ ఉండటంతో కొత్త వారికి ఈ కాంట్రాక్టు పనులు అప్పగించేందుకు చైర్మన్ భర్త చక్రపాణి రంగం సిద్ధం చేస్తున్న క్రమంలో ఈ గ్రూపు రాజకీయాలు ముదిరి బహిర్గతం కావడం తెరాసాలో ప్రకంపనలు పుట్టిస్తోంది ఏకంగా మున్సిపల్ చైర్మన్కు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు మీటింగ్ నిర్వహించే వరకు పరిస్థితి వెళ్లింది ఇక ఈ విషయం తెలుసుకున్న టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు సిరిసిల్లాకు చేరుకుని సిరిసిల్లా టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు చక్రపాణితో సమావేశమయ్యారు జరిగిన విషయాలపై చర్చించి కేటీఆర్ కి సమాచారం అందించారు ఈ చర్చ కొనసాగుతున్న క్రమంలోనే సిరిసిల్లా మున్సిపల్ కౌన్సిలర్లు ఇరవై మందికి పైగా ఒక బస్సులో హైదరాబాద్లో ఉన్న కేటీఆర్ వద్దకు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం తమ సమస్యలు మంత్రి కేటీఆర్ కి చెబుతామని సిరిసిల్లాకు వచ్చినప్పుడు తమ గోడు వినేందుకు సమయం ఇవ్వడం లేదని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు మొత్తానికి సిరిసిల్ల టీఆర్ఎస్ రాజకీయాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయన్న చర్చ కొనసాగుతోంది తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది